అందరికీ నమస్కారం నేను నాని దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే నాలుగు మే రెండు వేల ఇరవై మూడు అండి నాలుగు మే రెండు వేల ఇరవై మూడు సూర్యోజ్ చూసుకున్నట్లయితే గురువారం అనమాట సూర్యోజ్ ఏ రంగోల్ గెలుస్తాయి అలాగే ఏ రంగుకోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో ఫ్రెండ్స్గా ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కాకినామల రంగులండి కోడిచూపు నెమల రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో మ్యాక్సిమంగా కోడిచూపు కాకినామలకి పింగ్లా చూపు అనేది లేకుండా చూసుకోవాలి కోడిచూపు కాకి నెమలకి పింగళా చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి పింగ్లా చూపు లేని కోడి చూపు కాకి నెమలని మాత్రమే మనం ఉపయోగించుకోవాలండి ముసుగులకి జోలికి అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు గెలుపని రాసి ఉంటుంది చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు నల్లకట్ అబ్రాసులు కాకి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నల్లబోర కోడి అబ్రాసులు అనమాట సో అవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ నెమళ్ళు నల్లకట్టు అబ్రాసులు కాకి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నల్లబోర కోడి అబ్రాసులు అనమాట సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఇవి ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులనమాట శుద్ధ పింగలాలు పండు డేగలు కోడి ఎర్ర పోలాలు ఎర్ర పోలాలు ఎర్ర కక్కెరలు కోడి ఎర్ర కక్కెరలు కోడి డ్యాగలు అనమాట సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జాములు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ పింగలాలు పండు డేగలు కోడి ఎర్ర పోలాలు ఎర్ర పొలాలు ఎర్ర కక్కెరలు అలాగే కోడి ఎర్ర కక్కెరలు కోడి డాగలు అనమాట సో ఇవి ఓడి ఓడిపోయడం అంటే ముఖ్యమైన రంగులండి ఈ జాములు అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం నెమలు చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో ఎక్కువగా నెమలకి విజయం సాధించే అవకాశం అనేది అధికంగా ఉంటుంది అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఫ్రెండ్స్గా ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నల్ల కక్కెర రంగులండి సో ఈ కోడి నల్ల కక్కెర రంగుల్లో చూపు అనేది లేకుండా చూసుకోవాలండి ఈ కోడి నల్ల కక్కెర రంగుల్లో ఈ ఎర్రబొట్లు అనేవి లేకుండా చూసుకోవాలి ఓన్లీ చూపు లేని కోడి నల్ల కక్కెరలను మాత్రం మనం ముసుగులుకి జోడుకు ఉపయోగించుకోవాలి అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచేటటువంటి రంగులు తెల్ల పింగళ గౌళ్ళు చూపు కాకులు నల్ల కక్కెరలు కోడి కక్కెరలు కోడి పోలాలు శుద్ధ పింగలాలు కోడి కాకి పోలాలు సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి తెల్ల పింగళ గౌళ్ళు కోడిచూపు కాకులు నల్ల కక్కెరలు కోడి కక్కెరలు కోడి పోలాలు శుద్ధ పింగలాలు కోడి కాకి అనమాట సో ఈ చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జామ్లో ఓటమి పాలడైనటువంటి రంగులు చూస్తున్నట్లయితే ఇవి ఓడిపోయే రంగులనమాట ఓటమిపాలు అడేటువంటి రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసుకోవచ్చు ఈ ఓటమింపలుడేటువంటి రంగులు శుద్ధ డ్యాగలు శుద్ధ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు పండు డ్యాగలు ఎర్రబోర కాకి నెమళ్ళు కాకి డ్యాగలు చింతపండు డాగలు అనమాట సో ఇవన్నీ కూడా ఓటమింపలు అడేటువంటి ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ క్రియగా చూడండి శుద్ధ డాగలు శుద్ధ నెమలు ఎర్ర నెమళ్ళు పండు డ్యాగులు ఎర్రబోర కాకి నెమళ్ళు కాకి డ్యాగలు చింతపండు డాగలు అనమాట సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద వేసుకోవాలన్నమాట మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలి మీకు ఆపోజిట్గా ఉన్న కోళ్ళు వచ్చేసరికి ఓటమిలో ఉండాలండి అలాగే ఈ జామ్ మొత్తం కూడా పింగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది ఈ జామ్ మొత్తం కూడా అలాగే మూడో జామ్ చూసుకున్నట్టయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి అంటే ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకిడాగ రంగులండి సో ఈ నలుపు మించిన కాకిడాగ రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ నలుపు మించిన కాకి రంగుల్లో నెమల చూపు అనేది అలాగే కోడిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కోడి చూపు లేని నలుపు మించిన కాకి మాత్రమే మనం ముసుగులకి అలాగే జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు కాకి డేగలు కాకి పింగళాలు డేగ పింగలాలు కాకి చూపు డేగ పొలాలు ఎర్ర పసిమిగల నల్ల కక్కెరలు పసింగల కాకి డ్యాగలు అనమాట సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ కాకులు కాకి డేగలు కాకి పింగలాలు డేగ పింగలాలు కాకి చూపు డేగ పోలాలు ఎర్ర పసిమి గల నల్ల కక్కెరలు పసింగల కాకి డ్యాగలు అనమాట సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జాములో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయేటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమలి గవుళ్ళు అలాగే నెమలి పెంగళాలు కోడి నెమలి పెంగళాలు కోడి పోలాలు అనమాట సో ఇవన్నీ కూడా ఓటమి పొలాడేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమలి గౌళ్ళు అలాగే నెమలి కోడి కోడిచూపు నెమలి చూపు కోడిచూపు అనమాట ఇవన్నీ కూడా ఓడిపెడవంటి ముఖ్యమైన రంగులు ఈ జామ్ మొత్తం కూడా రంగులు అనమాట అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందండి సో ఇక ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పోలా రంగులండి సో నెమలి పోల రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ నెమలి పోల రంగుల్లో మెయిన్గా కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కాకిచూపు లేని నెమల పొలాలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవాలి అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకు గెలిచేట రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు నెమలి పింగళాలు శుద్ధ పింగలాలు గౌడు నెమళ్ళు నెమలి కక్కెరలు ఎర్ర నెమలి పింగళాలు ఎర్ర పోలాలు ఎర్ర బోర కక్కెరలు అనమాట సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి నెమలి పింగళాలు శుద్ధ పింగళాలు గౌడు నెమళ్ళు నెమలి కక్కెరలు ఎర్ర నెమలి పింగళాలు ఎర్ర పోలాలు బోర కక్కెరలు అనమాట సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఓటమి పలాడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో ఓడిపోయి రంగులు అన్నమాట ఇవి రైట్ సైడ్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులు కాకి రంగులు శుద్ధ కాకులు కోడి కాకి కాకి కాకిచూపు డేగలు చింతపండు డేగలు నల్లబోర రసంగులు కోడి నల్లకట్టు రసంగులు అనమాట సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కాకి రంగులు శుద్ధ కాకులు కోడి కాకి కాకి కాకిచూపు డేగలు చింతపండు డేగలు నల్లబోర రసంగులు కోడి నల్లకట్టు అనమాట సో ఇవి అంటే ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పెంగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి పింగళాలకి విజయం సాధించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించడం అంటే ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎరుపు మించిన కోడి నెమల రంగులండి ఎరుపు మించిన కోడి రంగు కోడి నెమల రంగులనే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ ఎరుపు మించిన కోడి నెమల రంగుల్లో కాకిచూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి కాకి చూపు ఎరుపు మించిన కోడి నెమలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి ఇవి చూపులకు మాత్రమే గెలిచేటటువంటి రంగులనమాట శుద్ధ డేగలు కోడి డేగలు మిరప పండు డేగలు కోడి రసంగులు ఎర్రబోర కోడి నెమళ్ళు తెలుపు మించిన అన్నమాట సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో అలాగే మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ డేగలు కోడి డ్యాగలు మిరపపండు డేగలు కోడి రసంగులు ఎర్రబోర కోడి నెమళ్ళు తెలుపు మించిన నెమళ్ళు అనమాట సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటమి పాలయ్యేటటువంటి రంగులు అనమాట జామ్ మొత్తం కూడా రైట్ సైడ్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు కాకి రంగులు చింతపండు రంగు కాకులు అనమాట అలాగే శుద్ధ కాకులు శుద్ధ పింగళాలు కాకి పింగళాలు కాకి పోలాలు నల్ల కక్కెరలు కాకి పింగళాలు పింగళాలన్నమాట సో ఇవి ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కాకి రంగులు చింతపండు రంగు కాకులు అనమాట అలాగే శుద్ధ కాకులు శుద్ధ పింగలాలు కాకి పింగళాలు కాకి పోలాలు నల్ల కక్కెరలు కాకి పింగళాలు పింగళాలన్నమాట సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది డాగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి అలాగే ప్రతిసారి నేను చెప్తూ ఉంటానండి ఇది చాలా ఇంపార్టెంట్ గెలిచే రంగుల్ని మాత్రమే మనం ఓడిపోయే రంగుల మీద వేసుకోవాలి గెలిచే రంగులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే ఓడిపోయే రంగుల మీద ఏ రంగుల మీద సరే మనం వేసుకోవచ్చు అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కటికా కాకి రంగులనమాట సో కటికి కాకి రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఈ చూపులు మాత్రం గెలుస్తాయి అండి చూపులకు గెలిచేటటువంటి రంగులు పింగళాలు శుద్ధ పింగళాలు డేగ పింగళాలు తొమ్మిదవన్న కాకిలు అనమాట సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఓడిపై రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో ఓటం పాలేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే బాగా కోడి చూపు డేగలు కోడి నెమలు నెమలి అండి సో అన్నీ కూడా ఓటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులన్నమాట అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళని దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపుగా మీ యొక్క కోళం వదులుకున్నట్లయితే సో మీకు మంచి అనేది రావటం జరుగుతుందండి దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుగా మీ యొక్క కోణం వదులుకోవాలి సో మీకు అప్పుడే మంచి అనేది రావటం జరుగుతుంది అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే నక్షత్రం నడుస్తూ ఉంటుందండి సో ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది చిత్తా నక్షత్రంలో మరి పడే రంగులు చూసుకున్నట్లయితే కోడి మీద డ్యాగ రంగు ఓడిపోతుంది నెమల మీద కాకి కోడి ఎరపడ కోడి అనే రంగులు తోడిపోతాయి అలాగే ఎర్రపూడ కోడి మీద పిచ్చిక గౌడ రంగు ఓడిపోతుందండి అలాగే కాకి మీద కోడి అనే రంగయిత నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది అనమాట సో చిత్తానక్షత్రం అనే రోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి సో దయచేసి మీరు నక్షత్రాన్ని జాముని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటున్నది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట సో ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా కలర్ ఐడెంటికేషన్ రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఉండాలండి రంగుల ఎంపిక తెలిస్తేనే మీకు విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుంది సో ఎందుకంటే కుక్కుడు శాస్త్రం మాక్సిమం రంగుల ఎంపిక మీద అధికంగా ఆధారపడి ఉంటుంది సో దయచేసి మీ యొక్క కోటి రంగు ఏ రంగు వస్తుంది మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి ఏ రంగు కోడి ఏ రంగు వస్తుంది అనేది తెలుసుకుని ఒకటికి రెండుసార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే మీరు వంతులోకి దిగండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను